హలో బేటా సింహంతో ఆట బేసిగా ఎవరు ఆడరు బట్ మన రాఘవ మాత్రం పులిగిలి ఏం లేదు పులిహార చేసేస్తా అంటూ వచ్చేస్తున్నాడు ఇంకెందుకు ఆలస్యం లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ along with his team కొత్త కొత్తగా ఉన్నది స్వర్గం ఇక్కడే అన్నది తోటి తారలే నడుంబట్టింది సాంగ్ అయిపోయింది లేవచ్చు నాకు లేవాలంద గాని నడుము పట్టేసిందే మీ నడుము నొప్పి ఎలా తీరు నాకు బాగా తెలుసా అబ్బా ఓకే ఓకే సెటరేట్ అయిపోయింది చూసారా ఎంత బాగా సెట్ అయిపోయిందో ఎందుకు ఈ రోజు ఈ జూ పార్క్ ఎందుకు తీసుకొచ్చానో తెలుసా ఎందుకు నీకు పాములు చూపిద్దామని ఓ మా ఊర్లో పెద్ద పెద్ద పాములు చూసా నేను మాట్లాడేది బురద పాముల గురించి కాదు ఫారెన్ నుంచి పాములు తీసుకొచ్చి ఇక్కడ జూ పార్క్ లో పెట్టారు అయినా నువ్వు పాములు గీములు జూలు పార్కులు తిప్పుతూ మన పెళ్లి విషయం మర్చిపోయావు ఏంటి తొక్క ఏమైపోయింది ఇప్పుడు ఏమైపోయింది అంటావేంటి అసలు విషయం తెలుసా నీకు ఏంటి మా నాన్న మన పెళ్లికి ఒప్పుకోవట్లేదు తొక్కలు ఆడేవాడు ఒప్పుకోవడానికి నేను తీసుకెళ్ళి పెళ్లి చేసుకుంటాను తొక్కలు వాడికి అంటావేంటి మా నాన్న మీద రెస్పెక్ట్ అవసరం లేదా నీకు ఓకేలే ఇప్పుడు ఏం చేస్తారు చంపేస్తాడు ఏంటి చేవల్ని దోమల్ని చంపుతారు ఏంటి జోకులు వేస్తున్నావు నిన్ను చంపేస్తానని చెప్తున్నా నన్ను చంపేస్తా రెండు మామయ్య రెండు పొడుచుకోండి పొడుచుకోండి చంపుకొని అంటాం అనుకున్నావే ఏంటి నువ్వు తొక్క అలా భయపడలేదు పులి పులితో పెట్టుకుంటే పులి అయిపోతారు పులి బిడ్డ ఆడబిడ్డ కాదు నువ్వు ఏంటి ఆడియో మారింది వీడియో కూడా మారింది ఏరా బంగారం లాంటి నా కూతుర్ని ప్రేమ దోమ అని చెప్పేసి ఇలా పార్కులు వెంట థియేటర్లు వెంట తిప్పుతావా ఏం చేయమంటారు అంకుల్ ఈ ఊర్లో పార్కులు థియేటర్లు తప్ప నా కూతురు ఏంటి తెలుసా ఈ రాజారావు కూతురు అంటే నిప్పురా నిప్పు నిప్ప ఏ చల్లగానే ఉంది అంకుల్ అలా కౌంటర్ ఇయ్యక నాకు ఆయన ఇలా కాదురా నిన్ను చంపేస్తా ఆయన చంపక నీకు దండం పెడతాను ఏ ఊరుకో పులి పులితో పెట్టుకుంటే పులిహోర అయిపోతావు ఇక్కడ అయినా నా కూతురు ఎక్కడ నువ్వెక్కడా మీ కూతురు ఎస్ఆర్ నగర్ లో ఉంటుంది నేను సకారితాబాద్ లో ఉంటాను పొడిచి మారుతుందా చంపేస్తా అతను చంపక చెప్తున్నాను తప్పుగా పులి పులితో పెట్టుకుంటే పులిహోర అయిపోతావు మర్యాదగా బయటికి రాదా ఈ రోజు నేను చంపని ఇక్కడికి వెళ్ళి బయటికి వెళ్ళను బయటికి రా వెళ్ళి పనులు ఉంటే చూసుకోబే ఆయన లోపలికి వెళ్ళి ఏం చేస్తున్నాడు ఇగో తాళం నన్ను పట్టుకోలేక బ్రెయిన్ దెబ్బతిందా దానికి నువ్వు కూడా ఇష్టం లేదు అర్థం బతుకు చెడా ఇష్టం ఉండడానికి ఇక్కడ ఎవరు పెళ్లి చూపులు జరుగుతున్నాయండి డిస్టర్బ్ అవుతుంది అది నాకు అర్థమైంది రే ఇప్పుడు చూడు ఇప్పుడు చూడు కనిపించే ముడుసు మాను చట్టానికి తమానికి 10 రూపాయలు అయితే కనిపించే నాలుగో సేమరా ఈ బొంగులో వచ్చేటప్పుడు స్నానం చేస్తావచ్చు కదా అతను గబ్బు వాసన వస్తుంది తూని బతుకు చెడా నీకు దండ పెడతాను తాళం ఇచ్చేరా నీ తాళం మీద పడేసావు కదా అల్లని పడేసావు కదా నీకు దండ పెడతాను అలాగే నన్ను కాపాడండి అంకుల్ నీకు సిగ్గుమా అండి నీ ఫోన్ దగ్గర ఒక మనిషి వచ్చాడు తినే తిను నా గొంతు నొప్పెట్టింది టేక్ ఏ బ్రేక్ మారాలి మారాలి మనుషులు మమతలు మారాలి మారాలి చే నేను ఆ టైపు కాదు మాస్టర్ కొంచెం తాళం తీస్తే బయటికి వచ్చేస్తాం సార్. ఏమిటయ్యా నీ సమస్య? ఓ నీ సమస్య నేను తీరుస్తాను ఆయన. ఇప్పుడు జంతువుల్ని కొట్టు, తిట్టు, భయపెట్టు, లొంగ తీసుకోకూడదు. ప్రేమతో, ఆప్యాయతతో, మమకారంతో లొంగ తీసుకోవాలి. పిచ్చ తగలయ్యా, బయటకు వచ్చేస్తాను. ఒక్కసారి నా పెర్ఫార్మెన్స్ చూడే. చిట్టుకన్నా బొజ్జలు చెచ్చలు రక్తం తాగుతా. ఏముంటది ఆ రక్తంలో? కోకోనట్ వాటర్ తాగు, ఎండాకాలంగా చల్లగా ఉంటది. ఇంకేం చేస్తావు? మహా అయితే కండలు పీక్కొని మాంసం తింటావు. ఇన్ని మంచి విషయాలు చెప్పినందుకు నన్ను నీకు హక్ చేసుకోవాలనిపిస్తుంది కదా. నువ్వు చెప్పలేవు, నేను కనుక్కుంటాను. ఏది ఇదిగా హక్ చేసుకో, హక్ చేసుకో. సింహమంటి చిన్నోడే వేటకొచ్చాడే, సింహ 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 ఓ సింహ సింహ సింహ. నువ్వేంటి ఎక్కడ ఉన్నావేంటి? సార్ ఫోటోలు గట్రా బయట దిగా, లోపల రాకూడదు. ఏ సింహ 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 ఓ సింహ సింహ, సింహ 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 ఓ సింహ సింహ సింహ. ఇక పడకండి సార్, సింహం చంపేస్తుంది. ఇది పెద్ద సింహంగా, పెద్ద సింహం, ముసలి సింహం అంటే సీనియర్ సిటిజన్. ఇదేం చేయదు, కళ్ళు కూడా కనిపించవు. త్వరగా ఫోటోలు అవి తీసుకుని బయటకు వచ్చేసాయి. విన్నారా? సీనియర్ సిటిజన్ అంట నీలాగే. దాని గురించి ఇందాల్సి ఓ పెద్ద రెచ్చిపోయి బెదిరించావు. ఇప్పుడు చూడు దాంతో ఎలాగా ఆడుకుంటాను. చాలా మందిని చూసాం పక్కలో భయపడిపోతామని. సెల్ఫీలు దిగుతాం ఇద్దరం ఒకటే. చూడు 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 చూడు, బాగా బాగా అట అటు చూడు, అటు చూడు, ఇటు ఇటు. లక్ష్మి గారికి ఎలా నచ్చింది? నాకు రాఘవ బాగా నచ్చాడు. డేంజర్ అనిపించలేదు. ఐ మీన్ బోన్ లో ఉన్నారు ఒక లైన్ తోటి. అసలు ఎంత రెచ్చిపోయి ఉండొచ్చు. మరీ సీనియర్ సిటిజన్ ని తీసుకొచ్చి ఈజీ చేసేసుకున్నారు మీరు. బెటర్ లక్ నెక్స్ట్ టైం. నాగబాబు గారు నాగి బాగా చేశాడు. బాగా నీరసం అయిపోయి రిటైర్ అయిపోయిన పెద్ద సింహం లాగా. ఓకే, ఎంటర్టైన్ చేశారు. కూతునిచ్చి నాకు పెళ్లి చేసిన ఈ ఇంటి అల్లుడికి మినిమం మర్యాద బావా. నీ మోహన్కి పెళ్లిని ఇవ్వడమే ఎక్కువ. 10 మంది ముందు నా పరువు తీయకండి, పరువు పోతుంది. అక్కడ మన ఇంటికి గోస్ట్లు వచ్చింది ఇద్దరు, అయితే నువ్వే అంటావు. గోస్ట్లు కాదమ్మా, గెస్ట్లు. అబ్బా ఏదో ఒకటిలే, ప్రతి వాడు బాసలు చెక్క పెట్టేవాడే. వస్తే మృణాలిని విను. నా జీవితంలో ఒకే ఒక్క రొమాంటిక్ ఫెలో, ఒకే ఒక్క బబ్లీ గాయ్, నా సుడిగాలి సుధీర్. ఎప్పటికైనా సరే ఈ పిలకల వసుంధరాదేవి చనిపోయే లేపు సుడిగాలి సుధీర్కి లిప్ లాక్ ఇచ్చి చనిపోతా. ఏమండి మనం షాపింగ్కి వెళ్దామండి. నాకు నీరసంగా ఉంది, నువ్వు వెళ్ళి. అబ్బా ఏమండి ఇప్పుడే పెళ్లి అయింది, అప్పుడే వెళ్ళిపోతే 60 సంవత్సరాలు ఎలా ఉంటారండి నాతో? చూడండి నాగబాబు గారు, 60 సంవత్సరాలు అంట. ఈ 3 రాత్రులు ఎలా గడుతాయని నేను భయపడుతుంటే I want to check the condition. It check chestava. Eyes okay, nose okay, neck okay, stomach 50% spoil. మనం ఆఫీస్కి వచ్చానన్నా, ఆఫీస్ చూడు అదిగో బాబు గారు చూడు, బాబు గారు చూడు, బాబు గారు నమస్కారం పెట్టి నమస్కారం నమస్కారం పెట్టినాను. ఇక అనతి గారు చూడు, అనతి గారు వదో వెళ్ళదు, అలా తప్పు నాన్న, అలాగే ఉంటారు. మేకప్ తీసేస్తే నువ్వు కూడా దగ్గరికి వెళ్ళవు. ఆనందరావు గారు, నా కోరిక నెరవేరింది. 400 కోట్ల ప్రాజెక్టు మనకే వచ్చింది. నేను చెప్పాను సార్, మా వాడు అడిగి పెడితే చాలు చెప్పాను. అయ్యో